నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్మికులకు తగిన వేతనం చెల్లించాలని ధర్నా. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి, నివాళులర్పించిన పలువురు పార్టీ నాయకులు. గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా టెండర్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మార్చి 27న జరగనున్న ఈ కార్యక్రమంలో అందరూ హాజరు కావాలని ఏఐటీయూసీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు తెలియజేశారు. ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటియు, గ్రామ పంచాయతీ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం 5 నెలల క్రితం 151 జీవో ప్రకారం జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. 5 నెలలు తిరిగి వచ్చిన తర్వాత 151 జీవో గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులకు వర్తించదు, మేము జీతాలు పెంచమని చెప్పే పాత్రలో కమిషనర్ చెప్పారు. ఇటువంటి నిరంకుశమైనటువంటి వైఖరిని, ఇచ్చిన మాట తప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 27వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికుల సమస్యల మీద తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. 151 జీవో ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులందరికీ జీతాలు పెంచాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో 6 నుంచి 14 నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకే కాదు, పర్మనెంట్ వాళ్ళు కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. 14 నెలలు జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల చుట్టూ, డిఎల్పిఓ ఆఫీసుల చుట్టూ, డిపిఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, ప్రదర్శనలు చేస్తున్నా, ఎక్కడా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కమిషనర్ గారి దృష్టికి ఇప్పటికీ 3 పర్యాయాలు తీసుకెళ్ళాం రాష్ట్ర స్థాయిలో. అయ్యా, పనిచేస్తూ ఉన్నారు, జీతాలు ఇవ్వట్లేదు, షాపుల దగ్గర దుకాణాల దగ్గర అప్పులు ఇవ్వట్లేదు, వడ్డీల మీద వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు, పిల్లలు కూడా పస్తులు ఉండేటువంటి పరిస్థితి వచ్చింది, కాబట్టి తక్షణం బకాయి జీతాలు వెంటనే ఇప్పించండి అని అంటే కమిషనర్ గారు 2 నెలల క్రితం చెప్పారు, మేము బడ్జెట్ రిలీజ్ చేసాం, జీతాలు ఇప్పించేస్తాం, ఎక్కడా పేసీ లేకుండా చూస్తామని చెప్పారు. ఇచ్చి 2 నెలలు అవుతున్నా హామీ ఇచ్చి ఇంతవరకు ఎక్కడా కూడా పెండింగ్ జీతాలు ఇవ్వలేదు. ఈ సమస్య నేటికి పరిష్కారం కాలేదు. అట్లాగే 2011లో గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేస్తామని ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక చిత్తూరు జిల్లాలోనే అత్యధిక గ్రామ పంచాయతీలో పిఎఫ్ ఈఎస్ఐ అమలవుతూ ఉంది, కానీ మిగతా 12 జిల్లాల్లో ఎక్కడ కూడా పిఎఫ్ ఈఎస్ఐ అమలు కావట్లేదు. అంటే ఈ ప్రభుత్వాలు మాట ఇవ్వటం, హామీ ఇవ్వటం, కాగితాలు ఇవ్వటం తప్ప ఆచరణలో ఎక్కడ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ లీడర్ శంకర్రావు తెలియజేశారు. మరియు తదితర నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము రాష్ట్రంగా కోరుకున్నది ఏంటంటే, వివక్ష లేకుండా 151 జీవోని తర్జమా చేసి మున్సిపల్ కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి, అలాగే మలేరియా విభాగం నందు పనిచేస్తున్నటువంటి వారికి, అలాగే కాలువల్లో దిగి మలమూత్రాలు తీసేటువంటి వారికి కూడా ఇది వర్తింపజేసి వారి వేతనాలు కూడా పెంచాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండవది ఏంటంటే, సుప్రీంకోర్టు ఏదైతే 90 రోజుల ముందు ఆదేశాలు తీర్పు జారీ చేసిందో ఆ తీర్పును అనుసరించి ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అన్ని యూనియన్లు జేఏసీగా ఏర్పడి ఈ జేఏసీకి మరి అన్ని రాజకీయ పక్షాల నుంచి, ముఖ్యంగా సిఐటియు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మిక సంఘాలు సోమశంకర్రావు గారు కానివ్వండి, మా సోదరుడు యూనియన్ అధ్యక్షుడు మధుబాబు మరి పర్యవేక్షణలో, నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి వెలుగెత్తి ప్రభుత్వానికి తెలియజేయడానికి, కమిషనర్ దృష్టికి తెలియజేసి కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి డిఎంఏ గారికి రాయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని తీర్పు ఇచ్చి 90 రోజులైంది. 90 రోజులైనా కూడా ఆ యొక్క తీర్పు ప్రతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చినా కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, దాన్ని పరిశీలించి కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. రెండవది,
151 జీవోని సవరించమని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ ఇది కేవలం గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మా సోదరుడు మధుబాబు ఆధ్వర్యంలో తప్పితే రాష్ట్రంలో ఏ ఊరు కూడా దీని గురించి ప్రిన్సిపల్. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి సర్దార్ భగత్ సింగ్ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రాణత్యాగంతో స్వాతంత్రం అవడం జరిగింది. అలాంటి భగత్ సింగ్ గారు, రాజగురువు, అనేక మంది మహనీయులు ఈ విగ్రహాన్ని 68లో 60 భయంకరాచారం చెప్పని కాకినాడ బాంబు కేసులో ఉన్న స్వాతంత్రం బాంబు కేసులో ఉన్న వారి ద్వారా మరి మలవచన అని చెప్పని వారి ద్వారా ఆవిష్కరణ జరిగింది. దీన్ని కంచుకరంగా మార్చాలని చెప్పని లక్ష్మణరావు గారు ప్రపోజ్ చేశారు. దాన్ని వచ్చే సంవత్సరానికల్లా దీన్ని కంచుకరంగా మారుస్తామని చెప్పి మనం చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం పరిస్థితి ఎంత ఉంది. దేశం సామాజిక ఆర్థిక సమానత్వం కోసం అందరం కలిసికట్టుగా దేశంలో పోరాడాలి. నేటి యువతకు కావాల్సిన భవిష్యత్తును చూపించాల్సిన పరిస్థితి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మేము ఉన్నా కూడా వాళ్ళు విస్మరించారు. మధ్యతరగతి కుటుంబీకులు నానా అవస్థలు పడుతున్నారు దేశంలో. దానికి మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మనం చేసుకుంటూ ఇక్కడ పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు. మేడేను పురస్కరించుకుని కార్మిక శాఖ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు ఈ రోజు బీఆర్ స్టేడియంలో జరిగింది. ఈ క్రీడా పోటీలను ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ ప్రారంభించారు. స్పోర్ట్స్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా కార్మికులందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న క్యాపబిలిటీస్ని వెలికి తీయటానికి కార్మిక శాఖ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా కార్మికులంతా కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కార్మిక శాఖ కూడా దీన్ని బాగా నిర్వహించి కార్మికులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాం కృతజ్ఞతంగా చేయాలని చెప్పి కోరుకుంటాం. దేశంలోని ప్రతి నిరుపేదకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టారని బీజేపీ స్టేట్ కౌన్సిలర్ మెంబర్ దశరథరామ తెలియజేశారు. మన తెలుగు రాష్ట్రంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్గీకరణ జరగాలని, షెడ్యూల్డ్ క్యాస్ట్లు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ పట్టికలో చేర్చబడిన కులములు 57 కులాలు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 57 కులాల్లో మేజర్ కులాలైనటువంటి మాల మాదిగలు, మాలదాసులు, మాదికదాసులు వీళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతాన్ని రిజర్వేషన్ ఈ స్వతంత్రం వచ్చిన కాలంలో వాళ్ళు లబ్ధి పొందటం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ పట్టికలో ఉన్నటువంటి కులాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది ఉన్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి ఎస్సీల వర్గీకరణకు మేము సమ్మతమేను అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఇది కొంతమంది ఎస్సీల్లో వేరు చేస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన విధానం ఉంది. అయితే బీజేపీ ఆలోచన విధానం ఏంటంటే ఎంతమంది అయితే ఎన్ని కులాలు అయితే ఎస్సీ వర్గీ ఎస్సీ కులాల్లో ఉన్నాయో, ఎస్సీ జాబితాలో ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను ఈ రిజర్వేషన్ ప్రతిఫలం అందాలి అనేటువంటిది బీజేపీ ఆలోచన విధానం. అందుకని ఈ వర్గీకరణని సమర్థించడం జరిగింది.
ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ రాష్ట్రంలో కోర్టు దాన్ని తీర్పు చెప్పడం తీసివేయటం చరిత్రను చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఇదే అంశాన్ని మన కేంద్ర నాయకులు స్థానిక కొత్తపేట సెంటర్లోని భగత్ సింగ్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ భారత పౌరులందరికీ భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకోవాలని, దేశ పురోగాభివృద్ధిలో అందరూ పాలు పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, సాంబశివరం మరియు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అలుపెరగని పోరాటం చేసిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ గారిని ఈరోజు ఉరిదీసిన రోజు. ఆ రోజున వీళ్ళు స్వతంత్రోద్యమంలో ఎంతో విభిన్నమైన శైలిలో విస్తృతంగా పోరాడారు. వీళ్ళ బాట ఎంతోమంది యువకులకి దారి చూపించింది ఆ రోజున. ఇటువంటి త్యాగమూర్తుల ఫలితమే ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర భారతదేశం. వీళ్ళు ఆ రోజున తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భారతదేశం యొక్క శక్తిని, ఉనికిని ధైర్యంగా ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన వాళ్ళల్లో వీళ్ళు ముందుంటారు. వీళ్ళ యొక్క విప్లవ పోరాటాల మూలానే ఆ రోజు చాలామంది భారతీయులు స్వాతంత్రోద్యమంలో తమ ఎంతో దీక్షగా పాల్గొన్నారు. వీళ్ళ యొక్క పోరాటాలు ఇవాళ స్వతంత్రం వచ్చిన భారతదేశంలో కూడా చాలామంది యువకులకి దారి చూపిస్తున్నాయి. వీళ్ళు ఎంత ఆదర్శవంతులు కాకపోతే ఈరోజు కూడా మనం అటువంటి త్యాగమూర్తిని గుర్తు చేసుకుంటున్నామో ఆలోచించండి. ఇటువంటి త్యాగమూర్తులు ఈరోజు మన యువతకి చాలా అవసరం. మంగళగిరి 31వ వార్డులో ఉప ఎన్నికల సందర్భంగా నేడు నామినేషన్లు ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు తమ తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి చిలక కార్తీక్, వైసీపీ నుంచి రమణ, టీడీపీ నుంచి రాజారావు పోటీలో ఉన్నారు. మంగళగిరి వార్డు ఎన్నికలలో నేడు ఆఖరి రోజు కావడంతో ఎన్నికల నిబంధనలను టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఉల్లంఘించారు. వార్డుకి కౌన్సిలర్గా పోటీ చేయాలని యావత్ కాంగ్రెస్ కుటుంబం నిర్ణయించింది. ఆయనకి పూర్తిగా ఇవాళ పోటీ చేసేటటువంటి అభ్యర్థులను కూడా ఒకసారి పరిగణన తీసుకుంటే అత్యున్నతమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి, అట్లానే సామాజిక రుగ్మతల్ని అరికట్టగలిగినటువంటి గొప్ప సామాజికవేత్త. దయచేసి మంగళగిరి ప్రజలకు మరీ ముఖ్యంగా 31వ వార్డు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలకు బొచ్చు మట్టేసేటటువంటి పరిస్థితులు లేదు. ఏదైనా అపోజిషన్ పార్టీ మాట్లాడితే కేవలం వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల గురించి మాట్లాడటం తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ రాష్ట్ర పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మంగళగిరి ప్రజలు ఒక విజ్ఞానంగా ఆలోచన చేసి ఒక చదువుకున్నటువంటి చిలక మరి కార్తీక్ని మంచి ఓట్లతో, మెజారిటీతో గెలిపిస్తే సమర్థవంతంగా ఇవాళ ఉన్నటువంటి పాలకులకు నిలయసి ఆ వార్డుకి మంగళగిరిలో మిత్రుడు కార్తీక్ న్యాయవాది, చదువుకున్నటువంటి వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు. ఈ రోజున ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిపోతా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో ఈ మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైనట్టుగా కనబడుతూ ఉంది. మంచినీటి సౌకర్యం లేదు, భూగర్భ డ్రైనేజీ లేదు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేదు, సైడ్ డ్రైన్స్ లేవు. దోమల మీద దండయాత్ర అన్నారు. దోమలు విజృంభించేసి నిన్న కౌన్సిల్లో కూడా సభ్యులందరూ కూడా గొడవ చేశారు, మా దోమల నుంచి రక్షించండి మహాప్రభు అని. ఇలాంటి అనేక రకాలుగా ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా ఒక సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షంగా కౌన్సిల్లో పోరాడి ప్రజల పక్షాన ఉండి ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల్ని ఈ ప్రభుత్వం ద్వారా కానీ, నగరపాలక మున్సిపాలిటీ ద్వారా కానీ అందించడానికి మా అభ్యర్థిని గెలిపించమని చెప్పని మనస్ఫూర్తిగా ఆ డివిజన్కి సంబంధించినటువంటి ప్రజలందరినీ, అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి ఇతర డివిజన్ ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతాను. రేపు రాబోయే రోజు స్థానికంగా ఉండేటువంటి విషయాలు వేరు, రాష్ట్రంలో ఉండేటటువంటి విషయాలు వేరు, దేశంలో ఉండేటటువంటి విషయాలు. రాజధాని ప్రాంతం కాబట్టి స్థానికంగా ఉంది సమస్య. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద ప్రజల యొక్క అభిప్రాయాన్ని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఖచ్చితంగా మేము రెఫరెండంగానే భావిస్తాము.
నిగుణంగా భావించాలని చెప్పిన తెలుగుదేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.